ఎందుకు గడుస్తున్నావు అమ్మా? ఏం జరిగింది? చెప్పమ్మా, ఏం జరిగిందమ్మా? ఎందుకు గడుస్తున్నావు? అతను నన్ను నోరు నీవే బగలాడి ఏదో ప్లేట్ మార్చాలని చూస్తున్నా. మామయ్య, ఏడుపు ముఖంతో చెప్పే డ్రామా డైలాగుని నమ్మకండి. భోంచేద్దామని లోపలికి వస్తే అది నా చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కుంది. అబద్ధం, అంత అబద్ధం మావయ్య, అతను చెప్పే మాటలు నమ్మకండి. మావయ్య, నేను దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, కావాలంటే గుళ్ళో దీపం కూడా అర్పుతాను. అవిటివాడికి ఇచ్చి నన్ను కట్టబెట్టి నాకు ఏ సుఖం లేకుండా చేశారు. నువ్వైనా నన్ను సుఖపెట్టు అంటూ జలగలా పట్టుకుంది మావ నన్ను. అయ్యో, నువ్వు చేస్తున్న చాలా తప్పు పని. మా బావ నిన్ను దేవతలా చూసుకుంటున్నాడు, మా మామేమో నిన్ను కన్న కూతురులా చూసుకుంటున్నాడు. శుభ్రంగా తిని కూర్చోక ఇదేం పని అన్నాను. అప్పుడు తనేముందో తెలుసా, నా కడుపాకలు తీరుతోంది బానే ఉంది, నా ఒంటాకలు తీరేదిలా కానీ సిగ్గు రద్దా లేకుండా అడిగింది నన్ను. పోనీ, నేను చెప్పే మాటల మీద నీకు నమ్మకం లేకపోతే మహాలక్ష్మి లాంటి అత్తయ్యని అడుగు మామా. మాట్లాడవేమే, ఏం జరిగిందో చెప్పు. ఆవిడ అబద్ధం చెప్తుంది, నేను తనకి ఏమి కాడుతానని, నేనేమైపోయినా పర్వాలేదండి, ఆవిడ అబద్ధం చెప్తుంది, మీరు నమ్మకండి. పేగు తెచ్చుకుని రక్తం పంచుకు పుట్టిన కూతురు కాపురు నిలబెట్టుకోవాలని అత్తయ్య అబద్ధం చెప్తుంది. నేను అలాంటి దాన్ని కాదు, నన్ను నమ్మండి మావయ్య, నన్ను నమ్మండి. ఏమండి ఏమండి, మీరంతా చూశారు కదా, చెప్పండి మీరైనా జరిగింది ఏంటో చెప్పండి. నేను నేను తప్పు చేశానని వీళ్ళంతా అంటున్నారండి, మీరే నా మీద మచ్చపడకుండా కాపాడాలి, చెప్పండి, మాట్లాడండి. ఇక్కడ జరిగిందంతా నువ్వు చూశావని ఆ అమ్మాయి చెప్తాను. అసలు విషయం ఏంటో నువ్వు చెప్పినా అంటే నీ బావు చెప్పింది నిజమేనన్నమాట. నిజంగానే ఈ దోరు తగ్గిరాను. ముందు దాన్ని ఇంట్లో బయట పంపించాను. నీచురాల, పవిత్ర అని నీ పేరు విని ఎంతో పవిత్రురాలు అని మోసపోయి లేనింటి పిల్లవైన నిన్ను నా కన్న తండ్రి లాంటి కొడుకిచ్చి పెళ్లి చేసి నా తల్లిలాగా చూసుకున్నాను. కళంకమైన నీ జీవితాన్ని మా ఇంట్లో గడుపుతూ మా అందరికీ కళంకం తీసుకురావద్దు. మెడబెట్టి బయటికి అంటే పరిస్థితి మాకు కల్పించకుండా తక్షణం ఇంట్లోంచి వెళ్తా. పవిత్ర, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? చెడిపోయిందనే ముద్రతో పుట్టింటికి వెళ్ళి అవమానాల మధ్య బ్రతకాలనుకుంటున్నావా? లేకపోతే నిప్పుల్లోకి దూకి నీ పవిత్రత నిరూపించుకోవాలనుకుంటున్నావా? నిప్పుల్లోకి నీళ్లలోకి దూకి నా పవిత్రత ఎవరికి నిరూపించాలి? కళ్ళారా నిజాన్ని చూసుకూడా కట్టుకున్న మొగుడే అబద్ధం చెప్పి నన్ను పతితాన తర్వాత ఇంకా నా పాతివృత్యాన్ని ఎవరి కోసం నిరూపించాలి? తాళి కట్టిన ఆయనే. ఇంకా వాణ్ణి నీ మొగుడనే అనుకుంటున్నావా? నేను తలుచుకుంటే నిన్ను నీతి మాలింది అన్న వాళ్ళందరి చేత నిప్పు లాంటి దాని మీద ఒప్పించగలను. కాకపోతే నువ్వెవడవరా అని నన్ను అడిగితే నీ మీద పడిన కొత్త మరక చెరపకపోగా మన మధ్య ఉన్న పాత కథ బయటపడుతుందేమోనని భయపడుతున్నాను. బయటపడితే మాత్రం ఏముంది? బయటపడినా పర్వాలేదని ఒక్క మొక్క చెప్పు చాలు, వాళ్ళందరినీ ముక్కలు ముక్కలు చేసి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. నువ్వు నరికి చంపాల్సింది వాళ్ళని కాదు, నన్ను. నా చుట్టూ ఆశలు అల్లుకున్న నీ మనసుని నిర్దాక్షిణంగా ముక్కలు ముక్కలు చేసిన పాపిష్టిదాన్ని నాకు చావే తగిన శిక్ష. అందుకే నీ చేతులతోనే నన్ను చంపేకిష్టయ్యా.
అప్పుడే నేను చేసిన పాపానికి పరిహారం ఉంటుంది. నన్ను చంపే కృష్ణయ్య, నన్ను చంపే. పవిత్ర, చావు కష్టాలకు పరిష్కారం కాదు. ఇప్పుడు నువ్వు అనాథవే, నేను అనాథనే. అలాంటప్పుడు మనిద్దరం కలిసి బతకడం నేరం కాదు. ఇంకా నువ్వు ఈ లోకానికి భయపడి చావునే కోరుకుంటే, కనీసం ఆ చావునైనా నీతో పంచుకునే అదృష్టాన్ని కలిగించు. ఇంకో గంటలో పట్నం వెళ్లే రైలు వస్తుంది. ఇద్దరికి టికెట్లు తీసుకుని నేను స్టేషన్లో ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు నిండు మనసుతో నాతో రాదలుచుకుంటే వచ్చేసేయి. నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. లేదంటే ఈ జన్మకిక లేననుకో. పవిత్ర, నా మొహం కూడా చూడటానికి నీకు అసహ్యంగా ఉంది కదా. పవిత్ర, ఇదిగో బ్యాట్ లైట్. స్టేషన్కి వెళ్ళే దారంతా చీకటి. దారిలో పురుగు పుట్ర ఉండొచ్చు. జాగ్రత్తగా చూసుకుంటా వెళ్ళు. నిన్ను కన్నవారింటికి వెళ్ళమంటలేదు, కావాల్సిన వాళ్ళకి దగ్గరికే వెళ్ళమంటున్నాను. నీకోసం ఎదురు చూసే కిష్టయ్యని కలిసి మీరిద్దరూ కలకాలం హాయిగా ఉండమని కోరుకుంటున్నాను. నాకు ఇదంతా ఎలా తెలిసిందనే, తెలిసింది కాబట్టే మీ ఇద్దరిని కలపాలనుకున్నాను. అందుకే అందరి ముందు నిన్ను బయటికి పంపించేయమన్నాను. పవిత్ర, నేను మా ఇంటికి తీసుకొచ్చినంత గౌరవంగానే పంపాలనుకున్నాను. కానీ మా నాన్న పాతకాలం మనిషి, మనసు కంటే మాంగళ్యమే ముఖ్యం అనుకుంటాడు. నీకు నువ్వుగా ఇంట్లోంచి బయటికి వెళ్ళలేవు. అందుకే అందరి చేత నేను బయటికి పంపించేయాలని అలా అబద్ధం చెప్పారు. నాది తప్పైతే నన్ను మన్నించు. మా అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేను పసాడిగా ఉన్నప్పుడే చచ్చిపోయింది. కానీ ఎందుకో నాకప్పుడు ఏడిపేరాలేదు. కానీ ఇప్పుడు నువ్వు కాదనుకుని వెళ్ళిపోతుంటే మాత్రం నాకేం పర్వాలేదు. పవిత్ర, మా నాన్న బతుకున్నంత కాలం అంత ప్రేమతో కాకపోయినా భయంతోనైనా బాగానే చూస్తారు. కానీ ఆయన పోయాకే అంత చేరి నేను ఎవిటి వెదవనని నన్ను బయటకెట్టేస్తాను. ఒకవేళ అలా జరిగితే అప్పుడు మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తాను. వస్తే పాత బంధంతో వచ్చానని మాత్రం అనుకోకు. దిక్కులేక ఒక అవిటివాడు నీ ఆశ్రయం కోసం వచ్చాడని కాస్త దయ చూపించు. నాకచ్చాలు. వెళ్ళు పవిత్ర, వెళ్ళు. జరిగింది తులసి మొక్క లాంటి మా వదిన వంటి మీద చేవేసిన నీచుడివి. నిన్ను క్షమించడం కూడా తప్పే. ఈ దాడి నా మెడలో ఉంది కనుక తప్పనిసరి మా అమ్మ అబద్ధమాడింది. ఈ రోజు నుంచి నువ్వు చచ్చావనుకుని ఈ తాళి నా మెడలో ఉంచుకుని విధాలా బ్రతుకుతాను. పో బయటికి. అది కాదు, నేను చెప్పేది. బయటికి. నా కూతురు మెడలో తాళి కట్టావు గనక నువ్వు బ్రతికిపోయావురా, లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుంటేవనరా. నీ మూలంగా ఒక మహా ఇల్లాల్ని ఇంట్లోంచి బయటికి పంపేశానురా. మళ్ళీ గడప తక్కు. బాబు, ఆ దుర్మార్గుడు మాటలు విని తప్పు చేశాను. ఆ అమాయకురాలకి అపకారం చేశాను. నేనే నీ కొడుకునైతే నన్ను క్షమించవానన్న. ఇంత జరిగాక ఆ అమ్మాయి మొహం చూడడానికి నాకు సిగ్గుగా ఉంది. నువ్వే వెళ్ళి తీసుకురా బాబు. వెళ్ళు బాబు.
వచ్చేసావా? నువ్వు వస్తావో రావో అని దిగులుతో ఎదురు చూస్తున్నాను. పద బండి వచ్చేటమేది. నేను నీతో బయలుదేరడానికి రాలేదు, రావటం లేదని చెప్పడానికి వచ్చాను. దీన్ని చూసావా? ఈ స్టేషన్కి వచ్చే దవ్వులు పురుగు పుట్ర నన్ను కరవకుండా ఉండాలని మా ఆయనే నాకు ఇచ్చి పంపారు. ఎందుకో తెలుసా? ఇష్టమైన మనిషితో వెళ్ళి హాయిగా బ్రతకమని. కట్టుకున్న భార్యను అలా పంపారంటే ఆయన మనిషి కాదు కృష్ణయ్య, దేవుడు. అలాంటి దేవుణ్ణి వదిలి నన్ను నీతో రమ్మంటావా? జన్మనిచ్చిన దేవుడే ఆయన శరీరానికి అవిటితనాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేను కూడా నీతో వచ్చేస్తే ఆయన మనసు కూడా అవిటిదైపోతుంది. అంత పాపం చేసి మనిద్దరం పొందేది క్షణికమైన ఆనందమేగా. ఒక మంచి మనిషికి అన్యాయం చేసి జీవితాంతో అది తలుచుకుంటూ లోపల కుమిలిపోతూ బ్రతకలేను. ఇప్పుడు చెప్పు కిష్టయ్య, నన్ను నీతో రమ్మంటావా? నువ్వు ఆనందంగా ఉండాలని నాతో రమ్మన్నాను. ఆనందం నీకు నీ భర్త దగ్గరే లభిస్తుందంటే అంతకంటే నాకు కావాల్సిందేముంది? ఎంతైనా నువ్వు కట్టుకున్న వాడిని పూజించుకునే ఈ మట్టిలో పుట్టిన ఆడదానివేగా. నా వల్ల నీకేదైనా బాధ కలిగించుంటే నన్ను క్షమించు. బాధపడుతున్నావు కదూ? లేదు, ఒకప్పుడు నేను ప్రేమించిన పవిత్ర, ఈరోజు నేను ఊహించనంత ఎత్తు ఎదిగిపోయి కనిపిస్తుంటే నేను గర్వపడుతున్నాను. నువ్వెక్కడున్నా నువ్వు బాగుండటమే నాకు కావాల్సింది. వెళ్ళు. Yeah.